పాలన నడుస్తుంది. గత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అంత చీకటమయం అయిపోయి నిన్న హైటెక్ సిటీ దగ్గర కూడా విప్రో సర్కిల్ దగ్గర ఐటీ ఉద్యోగస్తులు అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏం స్పందించట్లా, ఎందుకు స్పందించట్లేదండి? ఆ సాడిస్టిక్ ఆనందం ఏంటి? ఎందుకు మాట్లాడట్లేదు? ఒక రికార్డెడ్ వీడియో అయినా బయటకు ఎందుకు వదలట్లేదు? అంటే ఒక భయాందోళన సృష్టించాలనే ఒక ఆశతోటి ఒక స్కెచ్ చేసి లండన్ వెళ్ళిపోయి లండన్ నుంచి వచ్చే కూడా కనీసం అయ్యో ఇలా జరిగిందా ఇలా జరిగిందా అని కనీసం రివ్యూ కూడా పెట్టలేని పరిస్థితికి ఈరోజు ఎందుకు ఈ ముఖ్యమంత్రి దిగజారిపోయారు అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ పరంగా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది దారుణంగా నీచంగా దిగజారిపోయింది. జైల్లో కూడా అంత పెద్ద వ్యక్తి 73 సంవత్సరాలు, ఆయన ఏమాత్రం ప్రూఫ్స్ లేవు ఆయన అవినీతి చేశారని. వాళ్ళ కంపెనీస్కి కూడా ఒక్క రూపాయి కూడా వెళ్ళలేదు, మనీ ట్రయల్ మీద ఒక డాక్యుమెంట్ లేదు, ఈవెన్ రిమాండ్ కాపీలో కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తామండి. ఇలాంటి సమయంలో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. అందుకే ఆయన లండన్ వెళ్ళాడు. లండన్లో కూర్చొని పోలీసుల భుజాల మీద గన్న పెట్టి ఈ విధమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఎవరన్నా కానీ లండన్ కానీ యుఎస్ కానీ వెళ్తే కంపెనీలు తెస్తాడు, కానీ తను విధ్వంసాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు మొత్తం ఇండియా అంతా G20 గురించి మాట్లాడుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం 420 జగన్ గురించి మాట్లాడే పరిస్థితికి మనం దిగజారిపోయాం. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆగిపోయింది. మన విజన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఈరోజు తన కట్టించిన జైల్లోనే తను కట్టేసి పడేశారు. ఈరోజు ఎంత సాడిస్టిక్ ఆలోచన అంటే ఆయన పెళ్లి రోజు పుట్టినరోజు ఎలాంటి పనులు ఏంటండి, పెళ్లి రోజు రిమాండ్ చేయాలని చెప్పి అక్కడ హుకుం జారీ చేశారు పెద్ద. అలా చేయడం వల్ల ఈరోజు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రగిలిపోతుంది. ఇలాంటి సమయంలో గవర్నర్ గారు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అంటాం, ఇది కాకిస్టోక్రసీ అని ఎన్నో వర్డ్స్ వాడారు జడ్జిమెంట్లో కూడా. ఇవన్నీ కూడా ఆలోచించి మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ప్రకారంగా గవర్నర్ ఇంటర్వ్యూన్ అయ్యి ఏదో డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జనాగ్రహం ఇంకా ఎన్నో రోజులు ఆగదండి, బయటకు వచ్చేస్తారు అందరూ కూడా. ఈరోజు ఫెస్టివల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. శాంతియుతంగా అంతా మంచిగా జరగాలని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా వెళ్తుంది. కానీ ఇంకా ఇన్ని రోజులు ఏ ప్రూఫ్లు లేకుండా ఏమీ లేకుండా ఆయన అలా విధంగా హింసించడం అనేది చాలా దారుణం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ నిరాహారదీక్ష కార్యక్రమాలు కానీ రిలే నిరాహారదీక్ష కానీ ప్రతి ఒక్కరు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం కింద ఐఆమ్ విత్ నాయుడు అనే ఒక సంఘీభావం కింద ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.